ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇష్యూ ఆఫ్ స్మాల్ అండ్ మార్జిన్స్ ఫార్మర్ సర్టిఫికేట్, అంటే చిన్న మరియు సన్నకారు రైతుల సర్టిఫికేట్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఉందండి మన మీసేవ సర్వీసెస్లో. దాన్ని ఎలా ఇష్యూ చేయాలి అనేది ఈరోజు చూద్దాం. చాలామంది తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, బట్ నేను ఈరోజు ఈ సర్వీస్ చేశాను. ఇది చేసేటప్పుడు నాకు ఒక సమస్య అనేది వచ్చింది. సో అలాంటి సమస్య ఇంకెవరికి రాకూడదు, వాళ్ళ ముందే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇది అప్లై చేయాలంటే ఫస్ట్ మనం వచ్చేసి మన డిస్లక్షన్ లాగిన్లో లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఒకసారి మనం అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. సో ముందుగా మనం మన డిస్ట్రిక్షన్ లాగిన్లో లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీ సేవ సర్వీసెస్ లింక్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాము. సో ఇక్కడ మన మీ సేవ సర్వీసెస్ని వస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి నేను డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సర్టిఫికేట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సర్వీసు. సో మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుందాం. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది ఇష్యూ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ సర్టిఫికేట్. దీని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మన అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్గానే ఉంటుంది. బట్ నాకైతే ఒక సమస్య వచ్చింది, అది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు పూర్తిగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫార్మర్ నేమ్ ఎంటర్ చేయాలి ఫస్ట్. సో ఫార్మర్ నేమ్ ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫార్మర్ యొక్క ఫాదర్ నేమ్ సో ఫార్మర్ యొక్క ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేసాము. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా స్టేట్ అనేది ఉంది ఫ్రెండ్స్. తర్వాత మన డిస్ట్రిక్ట్ ఎంచుకోవాలి. సో డిస్ట్రిక్ట్ ఎంచుకున్నాను వైఎస్ఆర్ కడప అని. మండల్ వచ్చింది. సో ఇక్కడ మనకు నచ్చిన మండల్ అంటే వాళ్ళ సారీ నేటివ్ మండల్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి రైతు యొక్క పోస్టల్ అడ్రస్ ఎంటర్ చేయాలి మనం. ఇక్కడ రైతు యొక్క జిల్లా ఎంటర్ చేసుకున్నాం. ఇప్పుడు రైతు యొక్క మండలం ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ రైతు యొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. అలా డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత లొకాలిటీ స్టార్ మార్క్ లేదు, మీకు నచ్చితే ఎంటర్ చేయండి, లేదంటే నో నీడ్. పిన్ కోడ్ కూడా స్టార్ మార్క్ లేదు ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ అనేది స్టార్ మార్క్ ఉంది, మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేయాలి. సో రేషన్ కార్డ్ నెంబర్కి స్టార్ మార్క్ లేదు, కంపల్సరీగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ల్యాండ్ డీటెయిల్స్. ఇక్కడ నాకు ఒక సమస్య వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ల్యాండ్ డిస్ట్రిక్ట్ అనేది వేరు ఉండొచ్చు ఫ్రెండ్స్. పోస్టల్ అడ్రస్ వేరు, ల్యాండ్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయో అంటే వాళ్ళ పాస్బుక్ ఎక్కడ ఉందో ఆ పాస్బుక్ మీద ఉంటుందన్నమాట ఆ ఏరియా ఖాతా నెంబర్ అయ్యి. సో దాన్ని చూసి ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మండల్, ఆ మండల్ ఎంటర్ చేసుకోండి. విలేజ్, ఆ విలేజ్ కూడా ఎంటర్ చేయండి. ఖాతా నెంబర్, అతని ఖాతా నెంబర్ పాస్బుక్ మీద ఉంటుంది, పట్టా నెంబర్, అది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ సర్వే నెంబర్, అక్కడ సర్వే నెంబర్ ఏముందంటే 120/2B ఉంది ఫ్రెండ్స్. సో నేను 120/2B ఇలా ఉంది పాస్బుక్లో. సో అలాగే ఎంటర్ చేశాను. సో ఇక్కడ డ్రైయా, వెట్టా, ఇరిగేటెడ్ డ్రైయా, నాట్ నోనా అని ఇచ్చారు. సో ఇక్కడ నేను వెట్ ల్యాండ్ కాబట్టి వెట్ పెట్టాను. ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 1 ఎకర్. సో 1 ఎకర్ పెట్టాను. ల్యాండ్ యూనిట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది ఎకర్సా లేకుంటే గుంటాసా. మనం పెట్టింది ఎకర్స్ కాబట్టి ఎకర్స్ పెట్టాలి. సో ఇక్కడ
నేను నెక్స్ట్ రో యాడ్ చేయబోతున్నాను. అంటే అతనికి ఇంకొక సర్వే నెంబర్ కూడా ఉంది. సో రైతు యొక్క మొత్తం సర్వే నెంబర్ని ఎంటర్ చేయాలి ఆ పాస్బుక్లో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా. సో యాడ్ న్యూ రో మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్పెషల్ క్యారెక్టర్స్ నాట్ అలౌడ్ ఇన్ సర్వే నెంబర్, ఈ ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్ అందరికీ. సో నాకు అర్థం కాలేదు ఏం చేయాలో. మళ్ళీ రిపీటెడ్గా చేశాను, పోలేదు. పాస్బుక్లో అలాగే ఉంది, అలాగే ఎంటర్ చేస్తాను, కాలేదు. సో ఇక్కడ నాకు నేను ఫైండ్ అవుట్ చేసిన సొల్యూషన్ ఏంటంటే 120/2B అంటే 120/ పెట్టినప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇదే నాకు వచ్చిన సమస్య. ఇప్పుడు నేను యాడ్ న్యూరో కొట్టానంటే యాడ్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఇంకా మళ్ళీ ఇంకొక సర్వే నెంబర్ ఎంటర్ చేయబోతున్నాను, 125/1A. సో సెలెక్ట్ వెట్ ల్యాండ్, ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ వచ్చేసి 50 సెంట్స్. సో 0.50 ఎకర్స్ ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేసింది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇన్ఫర్మెంట్ ఆ అప్లికెంట్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ అతనికి ఎంటర్ చేయండి. ఏమో ఆ అప్లికేషన్ పెట్టే పర్సన్కి ఆ ల్యాండ్ గల పర్సన్ ఫార్మర్ రైతు ఏమవుతాడు రిలేషన్ అడుగుతుంది. నేనే రైతు అనే అప్లికెంట్ చెప్పినప్పుడు సెల్ఫ్ పెడతాం. సో ఇక్కడ డెలివరీ టైప్ మాన్యువల్, ఇక్కడ అప్లోడ్ చేయాల్సినట్టు ఏం లేదు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్, ఆ పట్టణ పాస్బుక్కు, RS-1B పెట్టుకోవచ్చు. ఇక్కడ థర్డ్ ఒక ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్, సెల్ఫ్ డిక్లరేషన్ బై ది ఫార్మర్ ఫార్ ది ల్యాండ్ ఓన్డ్ బై హిమ్ ఆర్ హెర్. ఇక్కడ ఆ రైతు దగ్గర ఒక సెల్ఫ్ డిక్లరేషన్ రాయించుకోవాలి, నాకున్న ల్యాండ్ మొత్తం ఇంతే, నేను చిన్నకారు రైతులకు సర్టిఫికేట్కి ఎలిజిబుల్లు, సో దయచేసి నాకు ముందుకు చేయను అని చెప్పి అతని దగ్గర ఒక లెటర్ లాగా రాయించుకొని అతని దగ్గర సైన్ చేయించుకోవాలి. సో ఆ మూడు ఫామ్స్ ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ సో పేమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత సో పేమెంట్ కొట్టేసినామంటే, సారీ ఇక్కడ విలేజ్ సెలెక్ట్ చేయడం మర్చిపోయాం. ఓకే, సో పేమెంట్ క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫైల్ సైజ్ 3MB కన్నా తక్కువ ఉండదని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో నేను మీ అందరి కోసం 3MB కన్నా తక్కువ ఉండే ఫైల్ అప్లోడ్ చేయబోతున్నాను. ఓకే, ఇది తక్కువ ఉంది. ఇలా మూడు ఫైల్స్ అప్లోడ్ చేసిన తర్వాత సో పేమెంట్ క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. నెట్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లోడ్ అయిపోయాయి మన 3 ఫైల్స్. ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, టోటల్ అమౌంట్ 44 రూపీస్ ఫ్రెండ్స్ ఈ సర్వీస్కి. దాన్ని కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మన సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ కూడా చూపిస్తుంది, ట్రాన్సాక్షన్ ఐడి. ఇది డైరెక్ట్గా MRO లాగానికి వెళ్ళిపోతుంది. సో అక్కడ అప్రోచ్ చేయగానే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ మళ్ళీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి. సో ఇక్కడ నా సమస్య అనేది మీకు అందరికీ చెప్పాను ఫ్రెండ్స్. సర్వే నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు నేను సర్వే నెంబర్ 120-2B పెట్టాను, దానివల్ల నాకు అప్లికేషన్ తీసుకోలేదు. దెన్ నేను ఇక్కడ ఓన్లీ సర్వే నెంబర్ మాత్రమే తీసుకుంటుందని చెప్పి 120 మాత్రమే పెట్టి సబ్మిట్ చేశాను.
సో అలా చేయడం వల్ల అప్లికేషన్ మొత్తం రాంగ్ అయిపోయింది. సో మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సి వచ్చింది. దీనివల్ల 44 రూపీస్ లాస్ కూడా జరిగింది నాకు. సో ఇలా ఎవరు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి మీరందరూ గమనించాలి ఈ యొక్క పాయింట్ని. ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా ఉంటే నేను తప్పకుండా ఈ ఛానల్లో అందిస్తాను ఫ్రెండ్స్. అండ్ మీకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే, సో టాపిక్ మీద మాకు డౌట్ ఉంది, వీడియో చేయగలరని అడగండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.